ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తో నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో రేవంత్ పేరు ప్రచారంపై ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాణిక్కం ఠాగూర్ తో కాంగ్రెస్ నేతలు గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుని పదవి ఎంపిక వాడివేడిగా కొనసాగుతుంది. మాకు మరోవైపు ఎవరికైతే పీసీసీ బాధ్యతలు అప్పగించబోతున్నారో దానికి సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రకంపనలను సృష్టిస్తుంది. ఎందుకంటే ఒకవైపు సోషల్ మీడియాలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కన్ఫర్మ్ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఇంటర్నల్గా దాదాపుగా ఇప్పటి వరకు 150 మంది నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అభిప్రాయాన్ని 1-to-1 తీసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు ప్రధానంగా ఏదైతే పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గాల ఇన్ఛార్జ్తో ఆయన అభిప్రాయం తీసుకుంటున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎల్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. సోషల్ మీడియాలో వేదికగా జరుగుతున్న ప్రచారానికి ఎవరు ప్రధానంగా, ఎందుకు ఇంటర్నల్ విషయాలంటే కూడా లీకేజ్ అవుతున్నాయి. అదే జరిగితే కనుక ఇదంతా వ్యవహారం ఎందుకు అభిప్రాయాలను సేకరించారు? 150 మంది నుంచి 1-to-1 సేకరించారు, డీసీసీల నుంచి అభిప్రాయం సేకరించారు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం సేకరించారు, కోర్ కమిటీ సమావేశం జరిగింది, అయినా కూడా ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతోంది, ఎందుకు దీన్ని ఖండించలేకపోతారు? ఎందుకు మీరు ఆ ప్రకటన విడుదల చేయకపోతున్నారు? అభిప్రాయం మాత్రమే జరుగుతుంది, ఎవరి పేరును కూడా ఇప్పటివరకు ఎలాంటి పేరును కూడా బయట ప్రకటించలేదు. దానికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇంకా చర్చ మాత్రమే కొనసాగుతుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇచ్చే మాణిక్యం ఠాకూర్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చేస్తున్నారు. సీఎల్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకుని ఆ తర్వాత ప్రస్తుతం మాణిక్యం ఠాకూర్తో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారం, అదేవిధంగా ఒక్కరికి వైపే మొత్తంగా ఈ మొత్తం జరుగుతున్న మానిటరింగ్ సంబంధించిన వ్యవహారం పైన ఆయన ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలను ఎమ్మెల్యేలందరూ కూడా లోపలిపోయిన ప్రస్తుతం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా మాణిక్యం ఠాకూర్ చుట్టూ తిరుగుతుంది. ఆయన వైపే ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మీరు అభిప్రాయాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారం ఏంటి? డీసీసీలు 20 మంది ఎంపీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్పారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఇంటర్నల్ అంశాలు ఎట్లా లీకేజ్ అవుతున్నాయి? 150 మందికి సంబంధించిన అభిప్రాయం మొత్తం లీకేజ్ అవుతుంటే మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే అంశాలపైన కూడా ఆయనను ప్రశ్నించడానికి, ఆయనతో తాడోపేట తెలుసుకోవడానికి ప్రస్తుతం అయితే నేతలందరూ కూడా లోపల ఆయనతో భేటీని గాంధీభవన్లో కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఎవరికి అనే అంశంపైన ఇప్పుడు మరింతగా హీట్ని పెంచుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. అక్కడ ఈ నివేదికను మొత్తం కూడా సమర్పించబోతున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఏదైతే మాజీ ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి వెళ్ళడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే కాంగ్రెస్ గాంధీభవన్లో వాడివేడిగా పీసీసీకి సంబంధించిన వ్యవహారం వైపు ప్రకంపనలు సృష్టిస్తుంది. రాధా. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.